మేడం, విజ్డమ్ టూత్ తీసేస్తే సైట్ వస్తుందా? ఓకే, గుడ్ క్వశ్చన్. అండ్ టీత్ టూత్ ప్రాబ్లమ్ కు థైరాయిడ్ కు రిలేషన్ ఏమన్నా ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్స్. మా బాగా అడిగారు, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కళ్ళు పండు తీస్తే కళ్ళు పోతాయా? అది విజ్డమ్ టూత్, అంటే జ్ఞానదంతం తీస్తే కళ్ళు పోతాయా? డెఫినెట్ గా రెండింటికి ఒకదానికోటి ఎటువంటి సంబంధం లేదు మేడం. ఏ పన్ను తీసినా, జ్ఞానదంతం తీసినా, ముందు పళ్ళు తీసినా ఎటువంటి సంబంధం లేదు. దీనికి దానికి ఏ నర్వ్ కనెక్షన్ కానీ బ్లడ్ వెజల్ కానీ ఏది ఇంటర్లింకే ఉండదు. అందుకనే మీరు ఒకసారి ఆలోచించండి, కళ్ళు అనేది సెపరేట్ మెడికల్ డిపార్ట్మెంట్ అయింది, పళ్ళు అనేది ఒక సెపరేట్ మెడికల్ డిపార్ట్మెంట్ అయింది. వేటి కనెక్షన్ ఉంటుంది? ముక్కుకి, చెవుకి, గొంతుకి కనెక్షన్ ఉంటుంది. కాబట్టే ఈఎన్టీ అనేది సెపరేట్ మెడికల్ డిపార్ట్మెంట్ అయింది. సో మీకు ఇక్కడే అర్థమవుతుంది దేనికి దేనికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా అపోహలు, అబద్దాలు, ఒక రకమైన మూఢనమ్మకాలు. పళ్ళు తీస్తే కళ్ళు పోతాయని, పళ్ళు తీస్తే అదే జ్ఞానదంతం తీస్తే తెలివితేటలు తగ్గిపోతాయని, మతిమరుపు వస్తుందని, చెవులో ప్రాబ్లం వస్తుందని, ముక్కులో ప్రాబ్లం వస్తుందని ఉంటుంది. అలాంటివి ఎప్పుడు జరగవు. డెఫినెట్ గా మీరు కాన్ఫిడెంట్ గా అలాంటి సమస్యలు ఉంటే చేయించుకోవచ్చు. రెండు, థైరాయిడ్. థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వేడికి వేడికి డిఫరెంట్ ఆర్గన్స్ అవి, ఏ ఉన్నా కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి కాన్ఫిడెంట్ గా చేసుకోవచ్చు. కాకపోతే మీ మెడికల్ హిస్టరీ, మీరు వాడే మందులను బట్టి, మీకు ఏవైతే టెస్టులు చేయించుకుంటూ ఉంటారో వాటిని బట్టి డాక్టర్ గారు మీకు తగిన డెంటల్ ట్రీట్మెంట్ చేస్తారు. తప్ప ఈవెన్ థైరాయిడ్కి డెంటల్ ట్రీట్మెంట్కి అయితే డెఫినెట్ గా సంబంధం లేదు. ఏమాత్రమైన కోరిలేషన్ ఉంటే షుగర్ ఉండే వాళ్ళని అడుగుతాం షుగర్ రిపోర్ట్. షుగర్ హై లెవెల్స్ ఉన్నా, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే కంట్రోల్లో లేని షుగర్ ఉండే వాళ్ళు ఉన్నా కూడా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ ఆగి అవి కంట్రోల్లోకి వచ్చాక చేయాలి. తప్ప థైరాయిడ్ ఉన్నా, వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా ఏమీ ఆగనవసరం లేదు. కాకపోతే మీ థైరాయిడ్ లెవెల్స్ని, మీరు మాడే మందుల డోసేజ్ని మటుకు డాక్టర్ గారు అడుగుతారు. జ్ఞానదంతాలు అనేవి 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో వస్తాయి. 23 దాటిన తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మందికి మిగతా పళ్ళన్నీ మొలిచినప్పుడు నొప్పి రాదు, కానీ జ్ఞానదంతం ఆఖరిని మొలుస్తాయి. ఇవి కిందన రెండు, పైన రెండు ఉంటాయి. ఇవి మొలిచినప్పుడు మటుకు చాలా ఇబ్బంది పడతారు పేషెంట్లు. అవి బయటికి రాలేక, సగం వచ్చి సగం రాక, ఇలా పడుకుని వచ్చి దవడల్లోకి వచ్చి అక్కడంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి చిగురు ఎర్రగా మారిపోయి నోరు తెరిస్తే నొప్పి వస్తూ, కొంతమంది చెవులకు నొప్పి వస్తుంటుంది, కొంతమంది తలనొప్పి వస్తుంటుంది, కొంతమందికి వాస్తది. ఇలాంటి సమస్యలన్నీ ఇబ్బంది పడుతుంటారు. కానీ జ్ఞానదంతాల ట్రీట్మెంట్ చాలా సింపుల్, ఆ పళ్ళు తీయించుకోవడమే. అవి అసలు పనికిరావు మీకు దేనికి, అట్లా నమలటానికి పనికిరావు, అవి చూడటానికి పనికిరావు. కేవలం పొంద పళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మట్టికే అవి మొలుస్తాయి. సో వాటి గురించి ఎలాంటి ఆలోచనలు అవసరం లేదండి. నిజంగా అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే, ప్రతి పేషెంట్ చేసే కామన్ తప్పు ఏంటంటే అక్కడ నొప్పి రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటారు. అలా ప్రతి నెలా వేసుకుంటూనే ఉంటారు, ప్రతి 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి వేసుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు పెయిన్ కిల్లర్స్ తినడమే తప్ప మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ కాదు. జ్ఞానదంతాలను అలాగే మీరు నోట్లో పెట్టుకోవడం వల్ల అక్కడంతా మూల ఇరుకులో ఇన్ఫెక్షన్ అయ్యి, ఒకటి నోరు స్మెల్ వస్తుంది, రెండు చిగురంతా వాచి చిగురులు ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒకసారి జ్ఞానదంతాల మూల ఎముకలోకి ఇరుకుపోయి ఎముకలో గడ్డల్లా ఫామ్ అవుతాయి. ఇవన్నీ కొంచెం కాంప్లికేషన్స్. సో తీయించేసుకోండి, ఎందుకంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఓకే, ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి అవసరం అవుతుందండి? కృత్రిమ దంతాలని మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేయడానికి ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఒకప్పుడు మన కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా పెడుతున్నాం, కానీ ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ ఆ పద్ధతి కాకుండా ఏ పన్ను సహాయం లేకపోయినా చక్కగా ఇంప్లాంట్ అనే టైటానియం స్క్రూని ఎముకలోకి వేసి మనం పైన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టగలుగుతున్నాం. చుట్టానికి కూడా అది పన్ను ఎలా ఎముకలోకి మనం పన్ను మొలిచినట్టు ఉంటుందో ఇంప్లాంట్తో పెట్టిన పన్ను అలాగే ఉంటుంది. తక్కువ టైంలో అంటే ఇదివరకు ఇంప్లాంట్ పెట్టాక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 3 నెలలు 6 నెలలు ఆగాక పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టిన కొద్ది రోజులకే మనం పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. అంత షార్ట్ టైం పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోయింది. ఇదివరకు షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటే పెట్టగలుగుతున్నాం. ఎముక చిన్నగా ఉంటే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు ఎముక చిన్నగా ఉన్న చిన్న సైజ్ ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. సో ఇంప్లాంట్లు ఇప్పుడు నోట్లో కొన్ని పళ్ళు మిగిలితేనే పళ్ళు పెట్టే పరిస్థితులు ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నోట్లో ఒక్క పన్ను లేకపోయినా, మీకు ఏ సందర్భాల్లో పళ్ళన్నీ పోయినా మొత్తం ఇంప్లాంట్లు వేసి మళ్ళీ తిరిగి 3వ సెట్ని మనం మొలిపించగలుగుతున్నాం ఫిక్స్డ్ పద్ధతుల్లో. ఇవి పూర్తిగా మీకు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అందుకే జనరల్గా మేము ఇంప్లాంట్ కేసులన్నీ కూడా 50 పైపడిన వాళ్ళందరూ కూడా చేయించుకుంటున్నారు. ఒకప్పుడు వీళ్ళు పళ్ళన్నీ ఊడిపోతే 60 దాటిన తర్వాత పళ్ళ సెట్లు మాత్రమే
ఆధారపడే వాళ్ళు పేషెంట్లు అందరూ. కానీ ఇప్పుడు ఇంప్లాంట్లు అందుబాటులో వచ్చాక చక్కగా పైన కింద కూడా ఇంప్లాంట్లు వేసుకుని తిరిగి ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు కట్టించుకోగలుగుతున్నారు, హ్యాపీగా నమిలి తినగలుగుతున్నారు, చుట్టానికి కూడా న్యాచురల్ గా ఉంటుంది. సో ఇప్పటికి మళ్ళీ మరొకసారి నేను చెప్తున్నాను, పార్థడెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా కన్సల్టెంట్లు ఫ్రీగా చూస్తారండి. స్పెషలిస్ట్ చెకప్ అనేది ఫ్రీగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పళ్ళు కదిలిపోతూ ఇబ్బంది పడుతున్నా, ఇందాక కాలర్ మాట్లాడు జ్ఞానదంతాలు చిన్న సమస్య అయినా పేషెంట్ని చాలా ఇబ్బంది పెట్టే సమస్య, పేషెంట్ రాత్రులు కూడా నిద్రపోకుండా మెలకు ఉండే అంత పెయిన్ వస్తూ ఉంటుంది, ఇలాంటి సమస్యలు ఉన్నా, పెద్దవాళ్ళు పళ్ళు లేక ఆహారం తినకుండా మెత్తటి పదార్థాలతో ఇబ్బంది పడుతున్నా, చిన్న బిడ్డలు ఇబ్బంది పడుతున్నా, అందానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నా, పుళ్ళు పడినా, చీమ్ కారుతున్నా కూడా ఎవరు ఏది హెసిటేట్ చేయొద్దు. అన్ని బ్రాంచుల్లో కూడా ఉచితంగానే డాక్టర్లు చూస్తున్నారు, మీకు ఉచితంగానే మీ సమస్య లోనంతా ఎలా ఉంది, ఎముక ఎలా ఉంది కూడా ఎక్స్రేలు తీస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటే మీ దగ్గర క్యాష్ లేకపోయినా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉచితంగా చేస్తున్నారు. సో ఎవరు ఎలాంటి హెసిటేషన్స్ కి గురవద్దు. పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. ఈ ఫెసిలిటీ, ఈ సర్వీస్ అనేది అన్ని బ్రాంచ్లకి అప్లికబుల్. ఎవరు, ఎందుకంటే మన దగ్గర క్యాష్ లేకపోయినా ఇన్ఫెక్షన్స్ అనేవి ఆగవు, అవి పాకిపోతూనే ఉంటాయి. సో మీరు తర్వాత ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నా పర్లేదు, మీరు ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కాన్ఫిడెంట్ గా చూపించుకుని మందులు రాయించుకోండి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడితే ఇన్ఫెక్షన్ కనీసం పాకకుండా ఆపగలుగుతాం. ఎక్కడుండే ఇన్ఫెక్షన్ అక్కడే ఆగిపోతే తర్వాత ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మేము కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని ఈ సర్వీస్ అనేది చేస్తున్నాం. ఈ మనీ క్రైసిస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకుంటారు, నిజంగా మీకు ఉపయోగపడుతుంది మేము ఇచ్చే ఈ ఫెసిలిటీ అంటే మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. సో ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. చాలా మందికి ట్రీట్మెంట్ చేసుకున్న ఫీజు ఒక్కసారి పే చేయలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక సంవత్సరం పాటు ఫీజుని ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ అంటారు. జీరో ఇంట్రెస్ట్ అండి. ఇలా ఇన్స్టాల్మెంట్ అనగానే పేషెంట్ ఇంట్రెస్ట్ వేస్తారని భయం ఉంటుంది, ఇంట్రెస్ట్ లేదు, జీరో ఇంట్రెస్ట్ కి ఫెసిలిటీ ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఉంటే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లోని మీకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. సో బేసిక్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు హెల్దీగా అవ్వడానికి ఏర్పాటు చేయగలవి. నోటి సమస్యలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికీ కూడా చాలా మంది పేషెంట్లకు కూడా నోట్లో పన్నులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా పన్ను పీకించుకుందాం అయిపోతుంది, మిగతా పళ్ళతో అయిపోతుంది అనుకుంటారు. కానీ నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చీమ్ పట్టినా, పళ్ళల్లో చీమ్ పట్టినా, చిగుళ్ళల్లో చీమ్ పట్టినా కూడా మనం రోజు దాన్ని తింటూ ఉంటాం. దానివల్ల శరీరాన్ని అంతా కలుషితం చేసుకోవడమే కాకుండా ఈ నోట్లో ఉండే చిగుళ్ళల్లో ఉండే బ్యాక్టీరియాకి శరీరంలో ప్రయాణం చేసే లక్షణం ఒకటి ఉంటుంది. ఈ బేసిక్ పాయింట్ కూడా చాలా మందికి తెలియదు. మన రక్తం ద్వారానే అది లోపలికి వెళ్తుంది. కొన్ని రకాల గుండె జబ్బులు వస్తుంటాయి. బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది, ఎముకల్లోకి వెళ్ళి కూర్చుంటుంది, లంగ్స్లోకి వెళ్ళి కూర్చుంటుంది బ్యాక్టీరియా అనేది, కిడ్నీస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. మీరు బలహీన పడినప్పుడు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫెక్షన్, ఎలా స్టార్ట్ అయింది అని కూడా మీరు కూడా గుర్తించలేరు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో నోరు అనేది చాలా ఇంపార్టెంట్. మీ నోట్లో మిగతా మీ శరీరంలో ఇతర భాగాలు ఎంత ఇంపార్టెంటో మీ నోరు కూడా అంతే ఇంపార్టెంట్. నోటిని శుభ్రంగా ఉంచుకోండి, క్లీన్గా ఉంచుకోండి. అలాగే మీరు అందంగా ఉండాలన్నా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నా, ఏం ప్రజెంట్ చేయాలన్నా అందమైన చిరునవ్వు ఉండాలి. ఈ రెండింటికి ఒకే ప్లేస్ ఓరల్ క్యావిటీ. దీన్ని మీరు కాపాడుకోవడం మీ కనీస బాధ్యత. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ కల్పన గారు. వెల్కమ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీనా.